కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పొట్టేళ్లు పందాలు ఆడుతున్న వారిపై విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం శివడ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే అప్పటికే పోలీసులు వస్తున్నారనే సమాచారం అందుకున్న పందెం రాయులు చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు నిర్వహించిన ఈ దాడుల్లో 10 మంది అరెస్టు కాగా వారి నుండి 1 కారు, 10 సెల్ఫోన్స్, 8 బైకులు, 2570 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్నింగ్ మాకు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా సమ్ ఈ ర్యామ్ ఫైట్స్ అనేవి పొట్టేలు పందేలు అనేవి యూజ్ చేస్తున్నారు, దాంట్లో ఈ బెట్టింగ్ కాస్తున్నారని పందెం కాస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావాలని. అది ఈ బొబ్బిలి మండలం పిల్లి విలేజ్ అవుట్స్కర్ట్స్లో జరుగుతుందని వచ్చింది. ఇక్కడ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే మేము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను నా సిబ్బందితో సుమారు 10 మంది మేము వెళ్ళాము. అక్కడ చాలా ఇంటీరియర్ ప్లేస్ అది, అంటే చుట్టుపక్కల అంటే అందరు ఇన్ఫార్మెంట్స్తో వాళ్ళు అంటే మొత్తం సెటప్ చేసుకుని మరీ ఇక్కడి నుంచి వస్తున్నారు. మేము డీ రూట్స్లో మొత్తానికి అక్కడికి 2 వీలర్స్లో చేరుకున్నాం. అక్కడ సుమారు 50 మంది వరకు గుమిగూడి ఉన్నారు. 2 పుట్టేళ్ళతో ఇది చేసి అంటే బంధం కాశారు. మీన్వైల్ మేము ఎంటర్ అయ్యాం. అక్కడిని పట్టుకొని సుమారు మేము మంచి మంచి 10 మంది వరకు మేము పట్టుకోగలిగాం. అది ఓపెన్ ఏరియా కాబట్టి నెక్స్ట్ ఈ జంగిల్లో ఉంది కాబట్టి మిగతా పారిపోయారు. మేము పట్టుకున్న వాటిలో 2 పొట్టేలు ఉన్నాయి, 10 మంది మనుషులు దొరికారు. అలాగే అక్కడికి షిఫ్ట్ చేసిన పొట్టేలను షిఫ్ట్ చేసిన ఒక కారు మహీంద్రా, నెక్స్ట్ ఒక 8 మోటార్ సైకిళ్ళు, సుమారు వీళ్ళ దగ్గర నుంచి 2540 రూపాయలు క్యాష్ పట్టింది. వీళ్ళందరి మీద ఇక్కడ పోలీస్ స్టేషన్ తెచ్చి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేశాం. వీళ్ళ మీద అంటే 9-1 గేమింగ్ యాక్ట్ ప్రకారమే కాకుండా ఈ కోవిడ్ వైలేషన్స్, అంటే ఈ కోవిడ్-19 సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉల్లంఘనలు పాల్పడ్డారు కాబట్టి ఎన్ఎండి యాక్టు, ఎపిడమిక్ యాక్టు ఇవన్నీ కూడా వీళ్ళ మీద అప్లై చేశామండి. అందరినీ ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసిన తర్వాత ఈ కోర్టు ముందుకు వాళ్ళందరూ ప్రొడ్యూస్ చేస్తాం.